టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నేతల దాడి ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని హుకుంపేట మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాకురు వెంకటరామన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్కూల్స్, షాపులు, హోటల్స్ మూయించి బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాకూరు వెంకటరమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపై దాడులు నిర్వహించడం చూడలేదని ఆయన అన్నారు. ఇలాంటి సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నియంత్రణ అవసరమని, వ్యక్తిగతంగా కానీ పార్టీ కార్యాలయాల మీద, నాయకుల ఇళ్ల మీద దాడులు చేయడం అరాచకమని, దౌర్జన్యానికి దారితీయడమేనని, ఇది ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర నాయకుడు శెట్టి లక్ష్మణుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాకూరు వెంకటరమణరాజు, సత్యవతి, హుకుంపేట మండల అధ్యక్షులు తులసీరావు తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఇది హేయమైన చర్య, ప్రజాస్వామ్యంకే చీకటి రోజులు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని రంగాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, అలాగే పరిశ్రమలు తేవడంలో కానీ, అభివృద్ధిలో కానీ ముందంచెలో ఉండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి మరి ప్రతిపక్షం మీద దాడులు, అలాగే మరి ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేయడం తప్పితే ఒక కుట్రపూరిత పరిపాలన, ఒక ప్రజాస్వామ్యంకే తూట్లు పొడిచే విధంగా పరిపాలన సాగుతుంది. దీని మీద ప్రశ్నించిన పార్టీపై దాడులు చేయడం నిజంగా హేయమైన చర్య. దీన్ని పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేము బంద్ నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఉక్కంపేట మండలంలో మీరు అందరూ చూస్తున్నారు, మరి